హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఛానల్. మనం పోయిన వీడియోస్లో సాయిల్ సైన్స్ మరియు పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, సాయిల్ వాటర్ గురించి, నెక్స్ట్ అగ్రాహారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో ఫార్మ్ పవర్ అండ్ ఫార్మ్ మెషినరీ గురించి, బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏవో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫార్మర్స్ క్లాసిఫికేషన్లోకి వెళ్తే మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్, సెమీ మీడియం ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్, నెక్స్ట్ లార్జ్ ఫార్మర్స్ అని క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మర్జినల్ ఫార్మర్స్ వచ్చి లెస్ దాన్ 1 హెక్టార్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని మర్జినల్ ఫార్మర్స్ అంటారు. 1 to 2 హెక్టార్స్ కలిగి ఉన్న వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అంటారు. 2 to 4 హెక్టార్స్ కలిగి ఉన్న వాళ్ళని సెమీ మీడియం ఫార్మర్స్. నెక్స్ట్ మీడియం ఫార్మర్స్కు 4 to 10 హెక్టార్స్ అనేది కలిగి ఉంటుంది. లార్జ్ ఫార్మర్స్ అని ఎవరిని అంటారంటే గ్రేటర్ దాన్ 10 హెక్టార్స్ ఉన్న వాళ్ళని లార్జ్ ఫార్మర్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మన ఇండియాలో 75% అనేది మర్జినల్ మరియు స్మాల్ కేటగిరీలోనే ఉన్నారు ఫార్మర్స్ అందరూ. ఓకే, 75% మార్జినల్ మరియు స్మాల్ కేటగిరీ కిందకు వస్తారు ఎక్కువ మంది, అంటే 97% అనేది మన ఇండియాలో ఈ కేటగిరీలోనే ఉన్నారు. నెక్స్ట్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ వచ్చి 2300 కేజీ పర్ హెక్టార్. నెక్స్ట్ యావరేజ్ ఫార్మ్ పవర్ వచ్చి 2 కిలోవాట్ పర్ హెక్టార్. అలాగే హ్యూమన్ పవర్లో చూసుకుంటే స్ట్రాంగ్ మ్యాన్ ఎంత పవర్ డెవలప్ చేయగలంటే 75 వాట్స్, మీన్స్ 0.1 HP. నెక్స్ట్ మేల్ 60 వాట్స్, ఫీమేల్ 48 వాట్స్, చిల్డ్రన్స్ 30 వాట్స్. నెక్స్ట్ మన ఇండియాలో ఫస్ట్ ట్రాక్టర్ ప్రొడక్షన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1961లో ఫస్ట్ ట్రాక్టర్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. ద ఫస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ ఈచర్ గుడ్డేర్ తనే అతను ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రాక్టర్ కంపెనీ నేమ్ వచ్చి ఈచర్. ఓకే, అది ఎక్కడ ప్రొడక్షన్ జరిగిందంటే ఫరీదాబాద్లో జరిగింది. నెక్స్ట్ కేవీఎస్ఏ అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఓకే, అది స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారంటే బయోగ్యాస్ ప్రొడక్షన్ కోసం కేవీఐసీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1962లో. ఓకే, నెక్స్ట్ బయోగ్యాస్ ప్రొడక్షన్లో స్లర్రీ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలంటే 7 to 8 అనేది పిహెచ్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ఆప్టిమంగా అంటే మంచిగా జరగాలంటే టెంపరేచర్ 35 డిగ్రీస్ అనేది ఉండాలి టెంపరేచర్. నెక్స్ట్ ఇక్కడ కెలరిఫిక్ వాల్యూస్ అండి రాసుకొని, అంటే బిట్స్ ఇంపార్టెంట్, కెలరిఫిక్ వాల్యూ ఆర్ థర్మల్ ఎఫిషియన్సీ. సో ఇవి మీరు ఎక్కడైనా రాసిపెట్టుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. బయోగ్యాస్ అంటే ఇక్కడ ఫ్యూల్స్, బయోగ్యాస్, ఎల్పీ గ్యాస్, కిరోసిన్, చార్కోల్, కోల్, ఫైర్వుడ్, కౌడంగ్ కేక్స్, పెట్రోల్, డీజిల్. ఇందులో మెయిన్గా అడిగేది పెట్రోల్ యొక్క కెలరిఫిక్ వాల్యూ 3100 కిలో క్యాలరీ పర్ కేజీ. నెక్స్ట్ డీజిల్ 10,550 కిలో క్యాలరీ పర్ కేజీ. ఓకే, నెక్స్ట్ ఈ రెండు తర్వాత ఏది ఇంపార్టెంట్ అంటే బయోగ్యాస్ ఇంపార్టెంట్, 4,500 కిలో క్యాలరీ పర్ మీటర్ క్యూబ్. ఓకే, యూనిట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఇవి కెలరిఫిక్ వాల్యూస్. నెక్స్ట్ విండ్ పవర్ అనేది జనరేట్ అవ్వాలంటే విండ్ పవర్ అనేది జనరేట్ అవ్వాలంటే విండ్ స్పీడ్ అనేది మినిమం 10 కిలోమీటర్ పర్ హవర్లో విండ్ స్పీడ్ అనేది రావాలి. ఫర్ ఎందుకోసం? అగ్రికల్చర్ పర్పస్ కోసం, వాటర్ లిఫ్టింగ్ అంటే ఇరిగేషన్ పర్పస్ కోసం కానివ్వండి, పవర్ జనరేషన్ కోసం కానివ్వండి, అలా విండ్ పవర్ అనేది 10 కిలోమీటర్ పర్ హవర్ రావాలి. నెక్స్ట్ టిల్లేజ్ అంటే తెలుసుకున్నాం, మెకానికల్ మ్యానిపులేషన్ ఆఫ్ సాయిల్ని టిల్లేజ్ అని అంటారని మనం పోయిన తెలుసుకున్నాం, క్రాప్ ప్రొడక్షన్ సబ్జెక్ట్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ టిల్త్, ఫిజికల్ కండిషన్ ఆఫ్ ది టిల్లేజ్ని టిల్త్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ టిల్లేజ్ అంటే ఏదైతే కల్టివబుల్ ల్యాండ్ ఉందో కల్టివబుల్ ల్యాండ్లో ఫస్ట్ ఆపరేషన్ ఏది చేస్తామో దాన్ని ప్రైమరీ టిల్లేజ్ అని అంటారు. చూడండి, ఆపరేషన్ పర్ఫామ్ టు ఓపెన్ అప్ ఎనీ కల్టివబుల్ ల్యాండ్లో ఎప్పుడైతే ఓపెన్ అప్ చేస్తామో దాన్ని ప్రైమరీ టిల్లేజ్ అని జరుగుతుంది. ఫర్ ఎందుకోసం ప్రిపేర్? సీడ్ బెడ్ ప్రిపరేషన్ కోసం. ఎందుకోసం గ్రోయింగ్ క్రాప్స్? దాన్ని ప్రైమరీ టిల్లేజ్ అంటారు. చూడండి, ఆపరేషన్ పర్ఫామ్ టు ఓపెన్ అప్ ఎనీ కల్టివబుల్ ల్యాండ్ విత్ ఏ వ్యూ టు ప్రిపేర్ ఏ సీడ్ బెడ్ ఫర్ ఏ గ్రోయింగ్ క్రాప్స్ ఈజ్ నౌన్ యాజ్ ప్రైమరీ టిల్లేజ్. సెకండ్ టిల్లేజ్ అంటే ప్రైమరీ టిల్లేజ్ చేసిన తర్వాత చేసే ఆపరేషనే సెకండ్ టిల్లేజ్ అంటారు. ప్రైమరీ టిల్లేజ్ ఏం చేస్తుంది? జస్ట్ అండ్ సీడ్ బెడ్ కోసం సాయిల్ని ఓపెన్ అప్ చేస్తుంది. కానీ సెకండ్ టిల్లేజ్ దాన్ని ఎక్కువ పల్వరైజ్ చేస్తుంది, క్రియేట్ ప్రాపర్ సాయిల్ టిల్త్. ప్రాపర్ సాయిల్ టిల్త్ని అది క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంప్లిమెంట్స్ ఫర్ ఏ ప్రైమరీ టిల్లేజ్. ప్రైమరీ టిల్లేజ్లో మెయిన్ ఇంప్లిమెంట్స్ ఏంటంటే ప్లౌస్ అనేవి ప్రైమరీ టిల్లేజ్లో మెయిన్ ఇంప్లిమెంట్స్. నెక్స్ట్ నార్మల్ ప్లవింగ్ డెప్త్ వచ్చి 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ కౌంటర్ ప్లవింగ్ అంటే
ప్లవింగ్ ఇన్ విచ్ సాయిల్ ఈజ్ బ్రోకెన్ అండ్ టర్న్డ్ అలాంగ్ ది కాంట్రూ, అలాంగ్ ది కాంట్రూలో మనం ప్లవింగ్ అనేది చేస్తే దాని కాంట్రూ ప్లవింగ్ అంటారు. నెక్స్ట్ ఇండిజినస్ ప్లవ్, మోస్ట్ కామన్ యూజ్డ్ ఇన్ దిస్ కంట్రీ, మన ఇండియాలో మోస్ట్గా ఉపయోగించేది ఇండిజినస్ ప్లవ్. ఇండిజినస్ ప్లవ్ అంటే మనం చాలా మూవీస్లో చూసుంటాం, మన మన విలేజెస్లో కూడా చూసుంటాం, దాన్ని మడక అని అంటారు. ఓకే, ఇండిజినస్ ప్లవ్ అంటే ఫార్మర్స్ ఇలా భుజాన తీసుకుని భుజాన పెట్టుకుని వెళ్తుంటారు కదా, దాన్ని ఇండిజినస్ ప్లవ్ అని అనడం జరుగుతుంది. మోస్ట్ కామన్లీ యూజ్ ఇన్ ఇండియా. ఓకే, ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది ప్లవ్ అంటే ఈ ఇండిజినస్ యొక్క ప్లవ్ సైజు షేప్ మరియు వ్యారీ అవుతుంటుంది ప్లేస్ని బట్టి, బికాస్ ఆఫ్ సాయిల్ టైప్ని బట్టి, టిల్లేజ్ రిక్వైర్మెంట్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్లో ఆపరేషన్ చూడండి. అంటే మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎంబీ ప్లవ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ కట్ చేస్తుంది, తర్వాత సాయిల్ని లిఫ్ట్ చేస్తుంది, లిఫ్ట్ చేసిన తర్వాత టర్నింగ్ చేసి ఆ తర్వాత సాయిల్ని పల్వరైజింగ్ చేయడం జరుగుతుంది. ఎంబీ ప్లవ్లో కట్టింగ్, లిఫ్టింగ్, టర్నింగ్, పల్వరైజింగ్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ఆఫ్ షేర్, షేర్ యొక్క కాంపోనెంట్ ఉంది కదా, అంటే షేర్ అనేది ఫస్ట్ కల్టివబుల్ ల్యాండ్లో ఫస్ట్ ఇదే పెనెట్రేట్ అయ్యే పార్ట్ని షేర్ అంటారు. షేర్ అనేది చిల్లిడ్ క్యాస్ట్ ఐరన్ మరియు స్టీల్తో తయారు చేయడం జరుగుతుంది. అందులో కార్బన్ పర్సెంటేజ్ వచ్చి 0.70 to 0.80 కార్బన్ పర్సెంటేజ్ ఉంటుంది, 0.50 to 0.80 మ్యాంగనీస్ అనేది 0.50 to 0.80% ఉండడం జరుగుతుంది. ఈ బిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. షేర్ యొక్క మెటీరియల్ అంటే షేర్లో కార్బన్ పర్సెంటేజ్ ఎంత, మ్యాంగనీస్ పర్సెంటేజ్ ఎంత అని అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ సైడ్ ఈజ్ ఏ ఫ్లాట్ ప్లేట్ విచ్ బీర్స్ ఎగనెస్ట్ ది ట్రాన్స్మిట్ ల్యాటరల్ థ్రస్ట్ ఆఫ్ ఏ ప్లవ్ బాటమ్ టు ఫర్రోవల్లో ల్యాటరల్ థ్రస్ట్ అనేది ఫోర్స్ అనేది పడుతూ ఉంటుంది, అది ప్లవ్ బాటమ్ కింద ల్యాండ్ స్లైడ్ అని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్ ఇంకో విధంగా బిట్ ఎలా అడగవచ్చు అంటే డాష్ అంటే ల్యాండ్ స్లైడ్ ఇట్ హెల్ప్స్ టు రెసిస్ట్ ది సైడ్ ప్రెజర్ అంటే ఒక ఫర్రో ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క సైడ్ ప్రెజర్ అనేది ల్యాండ్ స్లైడ్ అనేది రెసిస్ట్ చేస్తూ ఉంటుంది అని అడగవచ్చు. ల్యాండ్ స్లైడ్ మీకు సింపుల్గా చూడాలంటే చూపిస్తాను, వన్ సెకండ్. ఇదిగో ల్యాండ్ స్లైడ్ అనేది ప్లవ్ బాటమ్ దగ్గర ఉంటుంది. ఈ అంటే ఇప్పుడు ఒక ఫర్రో ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఫర్రో ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దీని యొక్క సైడ్ వాళ్ళ యొక్క ప్రెజర్ అనేది ల్యాండ్ స్లైడ్ అనేది రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ ప్రాపర్ పెనెట్రేషన్ అండ్ ఎఫిషియంట్ వర్క్ బై ది ఎంబీ ప్లవ్ సమ్ క్లియరెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ అంటే ప్రాపర్ వర్క్ మరియు ఎఫిషియెంట్గా వర్క్ చేయాలంటే ఎంబీ ప్లవ్కి కొంత క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ క్లియరెన్స్ని ఏమంటారు, ఈజ్ కాల్డ్ డాష్, అప్పుడు సక్షన్ ఆఫ్ ప్లవ్ అని అనడం జరుగుతుంది. ఈ బిట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ సాయిల్ పల్వరైజేషన్ అనేది మంచిగా పల్వరైజేషన్ అయిందని తెలుసుకోవడానికి, సాయిల్ పల్వరైజేషన్ అంటే ఇట్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాయిల్ అగ్రిగేట్స్ అండ్ ప్లాట్ సైజ్. సాయిల్ పల్వరైజేషన్ని అంటే ఎలా చూస్తుంది అంటే క్లాట్ సైజ్ని బట్టి మరియు సాయిల్ అగ్రిగేట్స్ని బట్టి, దీని యొక్క క్వాలిటీని బట్టి సాయిల్ పల్వరైజేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సాయిల్ పల్వరైజేషన్ దేంతో మెజర్ చేస్తారంటే పెనెట్రోమీటర్తో మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది ప్లవ్, లైట్ ప్లవ్ ఎంత ఉంటుంది, మీడియం ప్లవ్, హెవీ ప్లవ్, వీటి యొక్క వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్. అబో 100 mm విడ్త్ బట్ బిలో 150 mm ఉంటే దాని లైట్ ప్లవ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మీడియం ప్లవ్ అయితే 150 mm to 200 mm. ఓకే, నెక్స్ట్ హెవీ ప్లవ్ 200 mm విడ్త్ ఆర్ అండ్ అబో. ఓకే, లైట్ ప్లవ్ అనేది 100 to 150, మీడియం ప్లవ్ అనేది 150 to 200, హెవీ ప్లవ్ అనేది 200 అంటే మోర్ దాన్ 200. ఇన్క్లినేషన్ ఆఫ్ షేర్ బ్లేడ్ టు డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్కి అంటే డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్కి షేర్ అనేది ఎంత యాంగిల్ ఉండాలంటే 30 to 45 degrees యాంగిల్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ హారిజాంటల్ సెక్షన్, వర్టికల్ సెక్షన్, హారిజాంటల్ సెక్షన్ వాల్యూ 3 to 12 mm, వర్టికల్ సెక్షన్ వాల్యూ 6 to 20 mm. ఓకే, నెక్స్ట్ డిస్క్ ప్లవ్ వర్క్స్ వెల్ ఇన్ ఏ స్టిక్కీ సాయిల్స్లో డిస్క్ ప్లవ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఇన్ విచ్ ఏ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ డస్ నాట్ స్కోర్, మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అంటే ఎంబీ ప్లవ్ అనేది వర్క్ అవ్వని చోట డిస్క్ ప్లవ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్క్ ప్లవ్ మోర్ యూజ్ఫుల్ ఫర్ డీప్ ప్లవింగ్ కోసం డిస్క్ ప్లవ్ అనేది యూజ్ చేస్తారు.
అంతేకాకుండా డిస్ప్లే అనేది స్టోనీ మరియు స్టంపీ సాయిల్స్లో మంచిగా వర్క్ అవుద్ది, వితౌట్ మచ్ డేంజర్ ఆఫ్ బ్రేకేజ్ అవ్వకుండా డిస్ప్లే అనేది స్టోనీ అండ్ స్టంపీ సాయిల్స్లో వర్క్ అయ్యింది. నెక్స్ట్ మౌల్డ్ బోల్ ప్లవ్. ఎంబీ ప్లవ్ ఈజ్ ఫోర్స్డ్ ఇన్ టు ది గ్రౌండ్ బై సక్షన్, అంటే సక్షన్ వల్ల మాత్రమే ఈ ఎంబీ ప్లవ్ అనేది గ్రౌండ్లోకి ఫోర్స్డ్గా పెనెట్రేట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే అలా కాదు, డిస్ప్లే ఇట్స్ ఓన్ వెయిట్ ద్వారా డిస్ప్లే అనేది గ్రౌండ్లోకి పెనెట్రేట్ అయ్యింది. సో ఈ బిట్స్ అనేవి ఇంపార్టెంట్. ఎంబీ ప్లవ్ అనేది సక్షన్ వల్ల, డిస్ప్లే అనేది ఇట్స్ ఓన్ వెయిట్, దాని యొక్క ఓన్ వెయిట్ ద్వారా అవుతుంది. నెక్స్ట్ డిస్క్ యాంగిల్ టిల్ట్ యాంగిల్ చూద్దాం. ఇక్కడ చూడండి, డిస్క్ యాంగిల్ అంటే డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్కి మరియు కట్టింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ప్లేన్ ఆఫ్ కట్టింగ్ ఎడ్జ్కి ఉన్న యాంగిల్ని డిస్క్ యాంగిల్ అనడం జరుగుతుంది. డిస్క్ యాంగిల్ 42 నుంచి 45 డిగ్రీస్ దాకా ఉంటుంది. నెక్స్ట్ టిల్ట్ యాంగిల్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి వర్టికల్ హైట్ నుంచి కట్టింగ్ ఎడ్జ్. చూడండి, ఇట్ ఈస్ ఏ యాంగిల్ అట్ విచ్ ఏ ప్లేన్ ఆఫ్ కట్టింగ్ ఎడ్జ్ ఆఫ్ ఎ డిస్క్ ఈజ్ ఇన్క్లైన్ టు ది వర్టికల్ లైన్. వర్టికల్ లైన్కి మరియు ప్లేన్ ఆఫ్ కట్టింగ్ ఎడ్జ్కి ఉన్న యాంగిల్ని టిల్ట్ యాంగిల్ అని అనడం జరిగింది. టిల్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 15-25 ఉంటుంది. ఓకే, డిస్క్ యాంగిల్ అయిపోయింది, టిల్ట్ యాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ వర్టికల్ డిస్క్ ప్లవ్. వర్టికల్ డిస్క్ ప్లవ్ని హారో ప్లవ్ అని అంటారు, లేదా వన్ వే డిస్క్ ప్లవ్ అని కూడా అనడం జరుగుతుంది. పెనెట్రేషన్ అది నెక్స్ట్ బిట్ పెనెట్రేషన్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై ఇంక్రీజింగ్ ది డిస్క్ యాంగిల్. డిస్క్ యాంగిల్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం వల్ల పెనెట్రేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ పెనెట్రేషన్ అనేది ఇంప్రూవ్డ్ బై డిక్రీజింగ్ ది టిల్ట్ యాంగిల్. టిల్ట్ యాంగిల్ డిక్రీజ్ చేయడం వల్ల పెనెట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ పెనెట్రేషన్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై యాడింగ్ అడిషనల్ వెయిట్స్. అడిషనల్ వెయిట్స్ అనేవి మనం వేయడం వల్ల పెనెట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ కట్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే, బై అడ్జస్టింగ్ ది యాంగిల్ బిట్వీన్ ది ల్యాండ్ వీల్ యాక్సిల్ అండ్ ది ఫ్రేమ్. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల విడ్త్ ఆఫ్ కట్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. నెక్స్ట్ చిజెల్ ప్లవ్. ఎందుకంటే ఆప్టిమం అంటే ఇప్పుడు ఒక సర్ఫేస్ సాయిల్ అంటే 30 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో అది కాకుండా ఇంకా హార్డ్ లేయర్స్ ఏవైతే ఉంటాయి, 30 సెంటీమీటర్స్ కన్నా లోపలికి వెళ్తే ఇంకా హార్డ్ బ్రేకింగ్ ప్యాన్స్ ఉంటాయి కదండి, అంటే హార్డ్ బ్రేకింగ్ అంటే హార్డ్ ప్యాన్స్ అని ఉంటాయి. హార్డ్ ప్యాన్స్ని బ్రేక్ చేయడానికి చిజెల్ ప్లవ్ అనేది వాడతారు. చిజెల్ ప్లవ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఏ బ్రేకింగ్ ఏ హార్డ్ లేయర్స్ ఆఫ్ ది సాయిల్ జస్ట్ బిలో ది రెగ్యులర్ ప్లవ్ డెప్త్. రెగ్యులర్ ప్లవ్ డెప్త్ కన్నా ఇంకా కిందకి వెళ్తే అక్కడ హార్డ్ ప్యాన్స్ ఉంటాయి. హార్డ్ ప్యాన్స్ని బ్రేకింగ్ చేయడానికి చిజెల్ ప్లవ్ అనేది వాడతారు. ఈ లేయర్ని అంటే నార్మల్ ప్లవ్ డెప్త్ కింద ఉన్న హార్డ్ లేయర్ని ఏమని అంటారు అంటే హార్డ్ ప్యాన్ ఆర్ ప్లవ్ సోల్ అని అంటారు. చూడండి, దిస్ లేయర్ ఆఫ్ సాయిల్ విచ్ ఈస్ కాల్డ్ హార్డ్ ప్యాన్ ఆర్ ప్లవ్ సోల్ ఈ లేయర్నే. ఓకే, నెక్స్ట్ సబ్సాయిల్ ప్లవ్ యొక్క డెప్త్ ఎంత అంటే 40 సెంటీమీటర్స్ టు మోర్ దాన్ 100 సెంటీమీటర్స్ అప్ టు సారీ 40 నుంచి అప్ టు 100 దాకా సబ్సాయిల్ యొక్క డెప్త్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రోటరీ ప్లవ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ రోటరీ టిల్లర్ అని అంటారు. ఇది ఎందుకు సూటబుల్ అవుతుందంటే షాలో కల్టివేషన్కు మరియు వీడ్ని రిమూవ్ చేయడానికి రోటరీ ప్లవ్ అనేది ఉపయోగిస్తారు. ఈ రోటరీ ప్లవ్లో ఆర్పిఎం స్పీడ్ ఎంత ఉందంటే 200-300 ఆర్పిఎం ఉంటుంది. ఓకే, వర్టికల్ సెక్షన్, హారిజాంటల్ సెక్షన్ డయాగ్రామ్స్, థ్రాట్ క్లియరెన్స్, షేర్ నుంచి ఈ బీమ్ యొక్క పాయింట్కి ఉన్నదాన్ని థ్రాట్ క్లియరెన్స్ అని అంటారు, మనకు తెలిసింది ఇవన్నీ. చూడండి, ఇట్ ఈస్ ఎ పర్పెండికులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ ఆఫ్ షేర్ అంటే లోవర్ పొజిషన్ ఆఫ్ ది బీమ్ ఇస్ కాల్డ్ థ్రాట్ క్లియరెన్స్. డిస్క్ యాంగిల్ తెలుసుకున్నాం, టిల్ట్ యాంగిల్ తెలుసుకుందాం. నెక్స్ట్ స్పైక్ టూత్ హారో. స్పైక్ టూత్ హారో అనేది హార్డ్ అండ్ స్టోనీ సాయిల్స్లో ఎక్కువ వాడతారు, ఇది అక్కడ సూటబుల్ అయ్యింది. నెక్స్ట్ గ్వాడ్ రైల్స్ అనేవి ఎందుకంటే రిజిడిటీ అండ్ సపోర్ట్ ఆఫ్ ది హారో. హారోకి రిజిడిటీ ఉండడం కోసం మరియు సపోర్ట్ ఉండడం కోసం గ్వాడ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లివర్స్ అనేవి ఎందుకంటే ఇక్కడ టీత్స్ అనేవి ఉంటాయిగా అంటే బ్లేడ్స్ అనేవి ఉంటాయిగా వాటిని సెట్ చేసుకోవడానికి లివర్స్ అనేవి వాడతారు. డెప్త్ ఆఫ్ హారోయింగ్ అంటే మనం డిఫరెంట్ డెప్త్లో మనం ప్లవింగ్ చేసుకోవాలన్నప్పుడు హారోయింగ్ చేసుకోవాలన్నప్పుడు ఆ టీత్స్ అనేవి సెట్ చేసుకోవడానికి లివర్స్ అనేవి వాడతారు. నెక్స్ట్ ఆక్మారో. ఇట్ ఈస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ హారో హ్యావింగ్ ఏ కర్వ్డ్ క్నైఫ్స్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. డాష్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ హారో హ్యావింగ్ ఏ కర్వ్డ్ క్నైఫ్స్ అని అనుకోవచ్చు. ఆక్మా హారో దిస్ కాల్డ్ యాజ్ ఏ క్నైఫ్ హారో. ఓకే, నెక్స్ట్ పటేలా. పటేలా అంటే ఇట్ ఈస్ వుడెన్ ప్లాంక్
యూజ్డ్ ఫర్ ద స్మూత్నింగ్ ఆఫ్ సాయిల్ అండ్ క్రషింగ్ ఆఫ్ ఫ్లాట్స్. ఫ్లాట్స్ని క్రష్ చేయడానికి మరియు స్మూత్ చేయడానికి పటేల అనేది ఉపయోగిస్తారు. వెయిట్ ఆఫ్ పటేల 45 to 55 kgs. నెక్స్ట్ సైజ్ ఆఫ్ పటేల 1200 to 3000 mm. ఓకే, నెక్స్ట్ ట్రయాంగులర్ హ్యారో. హ్యారో అంటే ఇట్ ఈస్ ఎ స్పైక్ టు ది హ్యారో విత్ ఎ ట్రయాంగులర్ ఫ్రేమ్. ఇది ఒక స్పైక్ టు ది హ్యారో ట్రయాంగులర్ ఫ్రేమ్ ఫ్రేమ్లో కలిగి ఉంటుంది. నెక్స్ట్ జిగ్జాగ్ హ్యారో కూడా స్పైక్ టు ది హ్యారోనే. నెక్స్ట్ బకర్. బకర్నే బ్లేడ్ హ్యారో అని అనడం జరుగుతుంది. సీడ్ బెడ్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ క్లే సాల్స్లో ఇది ఉపయోగిస్తారు బకర్ అనేది. నెక్స్ట్ గుంటకని, గుంటకం కూడా బ్లేడ్ హ్యారో అంటారు. ఇట్ ఈస్ ది ఇంప్రూవ్డ్ టైప్ ఆఫ్ బ్లేడ్ హ్యారో. ఈ బ్లేడ్ అంటే బ్లేడ్ టైప్ని ఇంకా ఇంప్రూవ్ చేసి చేసింది గుంటక. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎ గుంటక సేమ్ యాజ్ ది బకర్. ఓకే, నెక్స్ట్ కల్టివేటర్స్. కల్టివేటర్స్లో డిస్క్ కల్టివేటర్, రోటరీ కల్టివేటర్, టైన్ కల్టివేటర్ అనేవి ఉంటాయి. ఈ కల్టివేటర్ అనేది ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ కోసం వాడతారు. ఫస్ట్ డిస్క్ కల్టివేటర్లో ఫిట్టెడ్ విత్ డిస్క్స్ ఉంటాయి. రోటరీ కల్టివేటర్స్లో టైన్స్ మరియు బ్లేడ్స్ అనేవి ఫిట్టెడ్ చేయడం జరుగుతుంది ఇన్నే హారిజాంటల్ షాఫ్ట్లో. అదే టైన్ కల్టివేటర్లో చూసుకుంటే ఫిట్టెడ్ విత్ టైన్స్ హ్యావింగ్ షోవెల్స్ అనేవి ఉంటాయి టైన్స్. ఓకే, ఓకే, ఈ వీడియోలో కల్టివేటర్స్ దాకా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఫామ్ పవర్ అండ్ మిషనర్లో నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ 1.5.